ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను బలపరచాలని సిపిఐ కార్యదర్శి జెల్లి భాగ్యశ్రీధర్, సిపిఎం కార్యదర్శి ఈమని అప్పారావు కోరారు. ఈ నెల 4న నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. సిపిఐ కార్యాలయంలో శనివారం సిపిఎం, సిపిఐ, జనసేన కార్యాలయంలో సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈరోజు జనసేన పార్టీ తరపున ఇప్పటివరకు స్వతంత్రంగా ఉన్న కార్యకర్తలు పనిచేస్తున్న ఇక్కడ నుండి సిపిఎం, సిపిఎం నాయకులు కూడా కలిసి పోటీ చేసే తరుణంలో అందరం చాలా సంతోషంగా ఉన్నామండి. ప్రజా సమస్యల నుంచి ఉద్భవించిన సిపిఐ, సిపిఎం పార్టీలు పవన్ కళ్యాణ్ గారు తోడుగా నడిచి ఇద్దరు ఆశయాలు ఒకేలాగా సమంగా నడుస్తున్న ఈ శుభతరుణంలో మీ అందరం చాలా సంతోషపడుతూ మా తోటి సిపిఐ, సిపిఎం నాయకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరం జనసేన గెలుపు కోసం కృషి చేసి బాపట్లలో కూడా జనసేన గెలుపు మన వామపక్షాలతో మన జనసేన పార్టీతో కలిస్తే ఎలా ఉంటుంది, ఇప్పటిదాకా డబ్బుతో మనం రాజకీయం చూసాం, ఇక్కడ నుంచి డబ్బుతో కాదు సమస్యల పట్ల పోరాడే నాయకుల యొక్క విజయాన్ని మనం చవి చూడాలని కోరుకుంటూ జై జనసేన. టీడీపీ, అదేవిధంగా జనసేన, కాంగ్రెస్ పార్టీలు రాజకీయాలకి ప్రత్యేక రాజకీయాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీలు కలిసి జనసేన, సిపిఎం, సిపిఐ పంచాబ్ రాజకీయాల్ని ప్రచారం చేయడానికి కోసం కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ 3 పార్టీలు కలిసి బహిరంగ సభలు అదేవిధంగా ప్రచారం చేసి ఈ ప్రత్యామ్న రాజకీయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి పిలుపు జరిగింది. ఆ పిలుపులో భాగంగానే రేపు 4వ తారీఖున బాపట్ల నియోజకవర్గం పరిధిలోనూ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభలో జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీ యొక్క నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు. గత బీజేపీ కానివ్వండి, లేకపోతే టీడీపీ కానివ్వండి, గత 4 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేసి అనేక వాగ్దానాలు చేశారు. ఆయన నోట్లు రద్దు, జిఎస్టీ ప్రవేశపెట్టడం, అదేవిధంగా ఏంటంటే ఆ నల్లధనాన్ని బయట తీసుకొచ్చేసి బట్టి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తారని చెప్పినటువంటి నరేంద్ర మోడీ అది చేయలేని పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. అది కాకుండా ఈ రోజున మీరు బడ్జెట్ పరిశీలించేటట్లయితే మొత్తంగా ఎన్నికల బడ్జెట్గానే ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో మీరు గమనం పెట్టుకోవాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా, చంద్రబాబు నాయుడు వస్తే బాబుతో ఉద్యోగం వస్తుందని చెప్పేసి జాబ్ వస్తుందని బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అదేవిధంగా టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీలకి ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు ప్రత్యామ్నాయం మేము ఉన్నాం అని తెలియజేయడం కోసమని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్య కేంద్రాలలో ఈరోజు, నిన్న, మొన్న సభలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, టీడీపీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించి అది వారి కొత్త వాగ్దానాలని సృష్టించి ఎండమావుల లాంటి వాగ్దానాలని ఈరోజు ప్రజల ముందు పెడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా జనసేన పార్టీకి గుర్తుకు ఓటు వేయాలని, 175 స్థానాల్లో కూడా మేము పోటీ చేసి గెలుపొందడానికి మేము సిద్ధంగా ఉన్నాం.